ఉన్నత విద్య నైపుణ్యత కలిగి సొంత పరిశ్రమలు స్థాపించుకోవాలనే ఆకాంక్షతో ఉన్న యువతను గుర్తించి వారికి ఆర్థిక తోడ్పాటును అందించడంతో పాటుగా పరిశ్రమలను స్థాపించడం ద్వారా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. సృజనాత్మకత ఆలోచనలతో చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పడంలో జనగామ జిల్లా పరిశ్రమల కేంద్రం ఇతర జిల్లాలకు మార్గదర్శిగా నిలిచింది. యువతకు ఉపాధి పరిశ్రమల స్థాపన ఉత్పాదకతలకు సంబంధించి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రమేష్ తో దూరదర్శన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. విద్యావంతులైన యువతను గుర్తించి వారి ఆర్థికాభివృద్ధికి జిల్లా పరిశ్రమల కేంద్రం చేయూతనిస్తుంది. నైపుణ్యతల ఆధారంగా సొంత పరిశ్రమలు నెలకొల్పడానికి ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. యువతకు ఉపాధి ఉత్పాదకత పెంపు లక్ష్యంగా పరిశ్రమల కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు జరుపుతుంది. పరిశ్రమలు నెలకొల్పడంతో పాటుగా సేవా రంగంలో కూడా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. అర్హులైన వారికి సబ్సిడీతో కూడిన ఆర్థిక సహకారాన్ని అందిస్తూ జనగామ జిల్లా పరిశ్రమల కేంద్రం మార్గదర్శిగా నిలిచింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా జిల్లాలోని నైపుణ్యత కలిగిన యువత చాలా మంది చిన్న తరహా పరిశ్రమను ప్రారంభించి వారు ఆర్థికంగా వృద్ధి చెందడంతో పాటు మరికొంతమందికి ఉపాధిని అందిస్తున్నారు. మరిన్ని విషయాలను జనగామ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రమేష్ దూరదర్శన్ ప్రతినిధికి వివరిస్తూ ఔత్సాహికులైన యువతీ యువకులు వారు శిక్షణ పొందిన రంగంలో చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకంతో పాటు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంల ద్వారా పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తున్నామన్నారు. ఆసక్తిగల 18 సంవత్సరాలకు పైబడిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నూతన పరిశ్రమలు స్థాపించాలన్నారు. అందుకు కావాల్సిన గైడెన్స్ కూడా తాము అందిస్తున్నామన్నారు. ఏదైనా పరిశ్రమలపై అవగాహన అనుభవం ఉంటే సరిపోతుందని పట్టణాలు గ్రామాలను పరిగణంలోకి తీసుకుని మహిళా అభ్యర్థులను కూడా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జనగామ జిల్లాలోని యువత నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రమేష్ కోరారు. తాము తమను తాము పోషించుకుంటూ ఒక 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా కలుగుతుందండి. కాబట్టి వాళ్ళకి ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ ఉంటారో స్వయం ఉపాధితో పాటు 10 మందికి సహాయం చేసి వారికి జీవనోపాధి కల్పించిన తృప్తి మనకి ఈ పథకం ద్వారా ఉపయోగించుకున్నప్పుడు కలుగుతుందండి. అర్బన్లో 15% ఓసీస్కి, ఓసీ జనరల్కి, మేల్కి, మిగతా వాళ్ళకి 25% ఉంటుంది బీసీ వారికి. అదే రూరల్లో అయితే ఓసీ మేల్ వారికి 25%, అదర్ దాన్ ఓసీ జనరల్ మేల్ తర్వాత మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ మైనారిటీస్ వీళ్ళందరికీ మాత్రం 35% అవకాశం ఉంది సబ్సిడీ. ఈ సబ్సిడీని మనం బ్యాంకులో డిపాజిట్గా పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు యూనిట్ గ్రౌండ్ కాగానే ఫస్ట్ లోన్ పోర్షన్ బ్యాంకు రిలీజ్ చేయగానే ఈ సబ్సిడీని బ్యాంకు వారే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మీరు యూనిట్ సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాల వరకు రన్ చేసిన తర్వాతనే ఈ సబ్సిడీని మార్జిన్ మనీని మీ అకౌంట్కు జమ చేయడం జరుగుతూ ఉంటుంది. యువత ఉద్యోగ వేటలో సమయాన్ని వృధా చేయకుండా పీఎం రోజ్గార్ యోజన పథకం ద్వారా నూతన పరిశ్రమల్ని స్థాపించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించాలని, అందుకు తగిన ప్రోత్సాహకాలు కూడా తమ శాఖ ద్వారా అందిస్తామని జనగామ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రమేష్ తెలిపారు. శ్రీనివాస్, దూరదర్శన్, జనగామ జిల్లా.